తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకము మా దళిత సోదరులకు ఇస్తున్న విషయాన్ని స్వాగతిస్తూనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సోదరులందరికీ అన్ని కుటుంబాలకు పద్మశాలి బంధు పథకము తక్షణమే అమలు చేయాలని ఈ రోజు శ్రీజిల్లాలో పద్మశాలి బంధు సాధన కమిటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాము। తెలంగాణలో రైతుల తర్వాత అత్యధికంగా నష్టపోతుంది ఎవరంటే పద్మశాలిలు। ఈ పద్మశాలిలు కేవలం ఇప్పుడు బతుకమ్మ చీరల మీదనే ఆధారపడుతున్నారు। అది కూడా ఎన్ని రోజులు పని ఉంటుందంటే కేవలం 3 నెలలు 4 నెలలు మాత్రమే పని ఉంటుంది। ఆ తర్వాత 8 నెలలు ఖాళీ ఉంటారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే అందరూ బాగుపడతారు అనుకోదే। తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమాలు సిరిసిల్ల పట్టణంలో మొదలు చేసుకొని మొదటి వరకు కూడా ఉద్యమంలో ముందున్నడం జరిగింది। ఈ సిరిసిల్ల పుట్టిందే ఉద్యమాల గడ్డ, ఇప్పటికైనా దళితులకు ఇచ్చింది మేము హర్షిస్తున్నాం సంతోషపడుతున్నాం। అదే మాదిరిగా సిరిసిల్ల పద్మశాలిలకు కూడా నేత కార్మికులు గాని పౌరులు కార్మికులు గాని అనుబంధ రంగాల ప్రతి ఒక్క కార్మికునికి 10 లక్షల బంధు పథకం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఉదరాబాదు బహిరంగ సభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। మరి దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం। అదే క్రమంలో అది పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి అదే క్రమంలో బీసీ కులాల్లోనే అత్యంత వెనుకబడిన కులం, ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కులం ఏదైనా ఉందంటే అది పద్మశాలిలు మాత్రమే। ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా కనీసము నిల్వ నీడ లేకుండా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో అత్యధిక మంది వేలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆత్మహత్యలు ఆకలిచావులకు గురైన విషయము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదే క్రమంలో ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారికి కూడా స్పష్టంగా తెలుసు। మరి ఈ విషయంపై పూర్తి స్థాయిలో వీళ్లను ఈ కష్టాల నుండి గట్టెక్కాలంటే కనీసము ప్రపంచ మానవాళికి మనగడకే బట్టగట్ట నేర్పిన ఈ పద్మశాలి వంశాన్ని ఆదుకోవాలంటే వీళ్లకు కూడా దళిత బంధు మాదిరిగానే వీళ్లకు కూడా కనీసం 10 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం మంత్రివర్యులకు ఎంతైనా ఉంది। అదే క్రమంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఈ సిరిసిల్ల కన్నతల్లి లాంటి వాళ్ళది వాళ్ళు ఇక్కడ పద్మశాలలు ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళని చెప్తా ఉన్నారు। మరి వారి రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కనుక నువ్వు ఏదైనా చేసి వీరికి కూడా దళిత బంధు మాదిరిగానే పద్మశాలలకు 10 లక్షల ఆసరా ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది। అదే క్రమంలోనే ఈ విషయాలపై మంత్రివర్యులు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంచెలంచెలుగా దీర్ఘకాలికంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి ఇక్కడి నుండి సిద్దమవుతున్నాము। ఈ విషయంపై మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు దళిత బంధు ప్రకటించారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము। అదే విధంగా మేము నేత కార్మికులం పద్మశాలికి సంబంధించిన వాళ్ళం పద్మశాలి బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము। ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు మంత్రి అయి ఉండి అతను సిరిసిల్ల పద్మశాలలకు నేను అంత చేశాను ఇంత చేశాను రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే చెప్పుకుంటున్నాడు, కానీ పద్మశాలలకు ఇక్కడ దక్కింది ఏమి లేదు। ఇక్కడ ఆయనతోని సంపాదించిన ఒక 8-9 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి, మిగతా వారి వ్యవస్థ దీనంగా ఉంది। అందుగురించి కేటీఆర్ గారు నాకు సిరిసిల్ల రాజకీయ జన్మ ఇచ్చింది, నేను సిరిసిల్ల దత్తపుత్రుణ్ణి అని చెప్పుకుంటుండు, ఆయనే సిరిసిల్ల పేరు చెప్పుకొని ఇంత రాజకీయం చేస్తున్న వ్యక్తి, సిరిసిల్ల నుండి ప్రతి పద్మశాలి కుటుంబానికి 10 లక్షలు పద్మశాలి బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పద్మశాలికి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము। మంత్రి గారు తన తండ్రి అయిన కేసీఆర్ గారికి విన్నవించి నేను సిరిసిల్లలో తిరగలేని పరిస్థితి వచ్చేటట్టుంది, దయచేసి నాకు సిరిసిల్ల పద్మశాలి నుండిలకు నేత బంధు పథకం ప్రకటించి పద్మశాలి సిరిసిల్ల నుండే మొదలు కావాలని తండ్రికి విన్నవించుకొని ఇది అమలు చేసే బాధ్యత కేటీఆర్ మీద ఉందని ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆలోచన చేసి మరి ఆదుకోవాలన్న మంచి సంకల్పంతో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ పద్మశాలలకు ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి టికెట్ కూడా ఇయ్యని ముఖ్యమంత్రి గారు, మరి ఒక ఎమ్మెల్సీ కూడా ఇయ్యని ముఖ్యమంత్రి గారు,
అవియకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చేనేత ఆత్మహత్యలు మరి చేనేత కులవృత్తుల వాళ్ళకు ఆదుకునే విధంగా మరి ఈ రోజు బంధు పథకం దళిత బంధు పథకం పెట్టినట్టు మరి నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరు దానిపోతుర్రు పని లేక మరి రాష్ట్రం నిజంగానే పని వాళ్ళకు లేదని ఒకసారి మొత్తం రాష్ట్ర వ్యవస్థల మొత్తం ఒకసారి సర్వే చేయించి ఏ కులం అట్టడుగు పోయింది మరి ఆ కులానికి ఇవ్వాలంటే అందులో ఫస్ట్ ఉండేది పద్మశాలి ఎందుకంటే నీ చుట్టూ చూసుకో ఒక్క ఎమ్మెల్యే కనిపిస్తే మాకు ఆ పథకం ఇయ్యకు నీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్సీలా నీ ఎంపీలా ఎవడన ఒక్కడు పద్మశాలి కనిపిస్తే మాకు ఏ పథకం ఇయ్యకు మరి ఈరోజు మాకు నీ స్థాయిలో ఉండాలంటే మరి ఈ రాష్ట్రంలో కూడా మేము కూడా ఉద్యమాలు చేసుకున్నాం పద్మశాలి కూడా ఉద్యమం చేసిర్రు మరి ఈరోజు మేము కనిపించలేమా మరి మా సిరిసిలకు అన్నారు ఆత్మహత్యలు అన్నావు ఊరుకోవాలి అన్నారు ఈ రోజు కూడా అవే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఏదో కొంతమందికి చీరలు ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టు కాదు అది రాష్ట్ర ప్రభుత్వం ఒక పల్లెటూరులో వాళ్ళకి సాంచలు ఉన్నాయి వాటి సైకిల్ టెక్స్ ఒక దుకాణమో ఓ సిగ్నల్ సెంటరు ఓ ఆటో నాటుకొని బతుకుండు మరి వాళ్ళకు కూడా ఈ బంధు పథకం పద్మశాలి బంధు పథకం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఫస్ట్ దళిత బంధు కన్నా చేనేత బంధు పద్మశాలకు పెట్టాలని మేము కోరుకుంటూ మరి మార్కెట్ పెట్టకపోతే హుజరాబాద్లో కూడా మేము ఈ సిరిసిల్ల కాడ నుంచి హుజరాబాద్కు వచ్చి మేము కూడా అక్కడ ప్రచారం చేస్తామని లేని పక్షంలో మా నిర్ణయాన్ని వెంటనే మీ ఎన్నికల ముందే మా పద్మశాలి బంధు పథకాన్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. పద్మశాలి బంధు అని సాధన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు దళిత బంధు అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని ఒకటే మాట్లాడుగుతా ఉన్నాం. ఈరోజు పద్మశాలిని కనబడతలేరా అని చెప్పేసి అడుగుతున్నాం. చేనేత కార్మిక కేటీఆర్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో మరి పద్మశాలిలు అణగారిన వర్గాల నుంచి ఎంతోమంది అష్ట కష్టాలు పడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘనత ఈరోజు సిరిసిల్లలో జరుగుతూ ఉంది. కాబట్టి సిరిసిల్ల చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎంతోమంది కార్మికుల సమస్యలు పట్టించుకొని కేటీఆర్ గారు ఈరోజు కేసీఆర్ కేటీఆర్ని ఒక్కటే ముట్టడం అడుగుతున్నాము. ఎందుకంటే మాకు పద్మశాలీలకు పద్మశాలి బంధు కంపల్సరీ 10 లక్షల ఆసరా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యంగా సిరిసిల్ల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పద్మశాలి బంధు పథకం కమిటీ ఏర్పరచుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రకటించిన దళిత బంధు మాదిరిగానే పద్మశాలి బంధు పథకాన్ని కూడా ప్రారంభించాలని ఈ కమిటీ ద్వారా కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 15 నుండి 20 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు. అందులో ఎక్కువగా 80% ఎబో సిరిసిల్లలోనే స్థానికంగా ఇక్కడ వారి వారి జీవనోపాధులను చేసుకుంటూ జీవిస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలని ఒకసారి చూసుకున్నట్లుంటే రైతన్నలు, ఆ తర్వాత చూసుకున్నట్లుంటే నేతన్నలు. ఇది ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సభలలో చెప్పడం జరిగింది. రైతన్న తర్వాత నేతన్నని అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతు బంధులకు రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు ఇచ్చిన మాదిరిగానే ఆ నేతన్నలకు చావులకు కారణాలు వెతికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భాలలో వారి జీవన పరిస్థితులు కానీ వాళ్ళ యొక్క జీవన మృతులు కానీ అవన్నీ కూడా తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు పద్మశాలి బంధు పథకాన్ని ప్రారంభించి అది కూడా సిరిసిల్ల నుండే ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యమంత్రి వారిలు తేవడం జరిగింది. దానికి మా సిరిసిల్ల పట్టణంలో భీమయ్య నగరు మరి అదేవిధంగా పద్మనగరు చాలా ప్రాంతాలలో మా పద్మశాలీలు చాలా అణగారిన వాళ్ళుగా పూర్తిగా ఎలాంటి ఒక పూట తిండి లేకుండా కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శ్రీత గౌరవ కేటీఆర్ కూడా తెలుసు ఇక్కడ మేము ఒకటే కోరుతున్నాము, సిరిసిల్ల యొక్క రుణం తీర్చుకునే సమయం ఎప్పుడొస్తుందో ఆ రోజు నేను సిరిసిల్ల రుణం తీర్చుకుంటానని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీరు ఇప్పటి వరకు మా పద్మశాలి కులానికి ఏమిచ్చినా కూలీ పరంగానే బట్ట ఇచ్చి తయారు చేసినే తప్ప మాకు ఎలాంటి లాభం లేకపోయింది. కాబట్టి దయచేసి దాన్ని మేము ఒక్కటే ఒక డిమాండ్ చేస్తున్నాము, ప్రతి కుటుంబానికి అర్హులైన ఒక ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. లేకపోతే దీని మీద మేము ఒక మరొక యుద్ధం చేయడానికి కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు వినవించుకుంటున్నాం. పద్మశాలి బంధు సాధారణ కమిటీ ఏర్పడము చాలా సంతోషము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే
ఇలా సీఎం గారు కానీ కేటీఆర్ కానీ దళిత బంధు అని చెప్పి కులాల వరకు విభజించి వాళ్ళ వాళ్ళకు లబ్ధి పొందే విధంగా చేస్తుండ్రు. కానీ ఇక్కడ గత 30-40 సంవత్సరాలు చూస్తే చేనేత బతుకులు ఎంత చిత్రవాదంగా ఉన్నాయనే దాని విషయం స్వయంగా కేటీఆర్ తెలుసు. మరి అయ్యా కేసీఆర్ గారు ఒకటే మీకు చెప్తున్నాము, మీ సొంత ఊరు చింతమడకల కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు, ఇలా హుజరాబాద్లో ఎన్నికలు అయినప్పుడు దళిత బంధు వాళ్ళకు 10 లక్షలు ఇచ్చారు. మరి మీ కొడుకు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఇంత లక్ష మేయర్గా గెలిచినప్పుడు ఇక్కడ మా పద్మశాల మీకు కనబడతలేరా? పద్మశాల లేదా మీ బాపిస్టాప్ మీరు ఎందుకు ఇవ్వకూడదు? చరిత్రలు మీరు నిలిచిపోతారు. ప్రతి ఒక్క ఇప్పుడు ఏదో 3 నెలలు పనిస్తున్నా అని చెప్పి 3 నెలల పని అయిపోదు, 9 నెలలు తను బాగా చేసుకుంటా ఉంటాడు. అటువంటి పరిస్థితి రాకుండా 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తున్నట్టుగైతే వాడు ఆర్థికంగా నిలదొక్కుని ఆత్మహత్యలకు తావులేని తిరుచిల్లా చేయాలని కూడా మేము ఈ రకంగా మరోసారి విజ్ఞప్తి చెప్తున్నాము. దీని ఒకవేళ మీరు ఒకవేళ అడగదొక్కాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ఉద్యమం సిరిసిల్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తెరలేపడానికి నాంది పలకడానికి ఇది పునాది లాంటిది. దయచేసి మీకు ఒకటే విన్నవిస్తున్నాము, 10 లక్షల రూపాయలు ప్రతి నేత కుటుంబాలకు ఇవ్వాలని కూడా.